డయాబెటిక్ తో బాధపడుతున్నారా బి బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్‌పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి శరత్ బాబు గారు కన్నుమూయడంతో ఆయన పుట్టిపెరిగినటువంటి ఆమ్దల్స్ గ్రామం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది అత ప్రస్తుతం నేను శరత్ బాబు గారి ఇంటి వద్ద ఉన్నాను ఇప్పటికే తెలిసిందే శరత్ బాబు గారు 8 మంది అబ్బాయిలు అలాగే 5గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారని చెప్పి అయితే ఇప్పుడు మనకి చూస్తున్న ఆయన చిన్న చిన్న తమ్ముడు అన్నమాట ఈయన మానసికంగా ఈయన మానసిక పరిస్థితి కూడా బాగాలేదు శరత్ బాబు గారికి ఈయనంటే ప్రత్యేక అభిమానం అని కూడా చెప్తున్నారు అయితే ఇప్పటికే శరత్ బాబు గారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులందరూ కూడా చెన్నై చేరుకు అయితే ప్రస్తుతం శరత్ బాబు గారి వదిన గారు మాత్రం ఈ ఇంట్లోనే ఉన్నారు అయితే ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు శరత్ బాబు గారికి ఈ ఇంటికి ఉండేటటువంటి అనుబంధం ఏ విధంగా ఉండేది కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన ఎంతో బాధ్యతగా చూసుకునేవాళ్ళని చెప్తున్నారు మరి ఈ మాటలన్నీ కూడా ఆవిడ మాటల్లో విందాం ప్రస్తుతం మనం శరత్ బాబు గారి సొంత నిలయం అనేటువంటి ఆమ్దల వలసలో ఉన్న సుశీల నిలయం దగ్గర ఉన్నాము సుశీల అనేది శరత్ బాబు గారి అమ్మగారి పేరు అయితే ఈ ఇంటికి కూడా ఆయన అదే పేరుని పెట్టారని వాళ్ళ వదిన గారు చెప్తున్నారు అక్కడ చూడొచ్చు ఆ పటంలో ఉండేటటువంటిది శరత్ బాబు గారి నాన్నగారు అలాగే అమ్మగారు అన్నమాట విజయశంకర్ దీక్షిత్ శరత్ బాబు గారి నాన్నగారు అలాగే సుశీల దీక్షిత్ శరత్ బాబు వాళ్ళ అమ్మగారు అయితే ప్రస్తుతం శరత్ బాబు గారు చిన్న వదిన మనతో పాటు ఉన్నారు ఆడితో మాట్లాడదాం అమ్మ నమస్తే శరత్ బాబు గారు మరణించడం అనేది నిజంగా అంటే బయట వాళ్ళ మాకే ఇలా ఉంటే కుటుంబ సభ్యులుగా మీ బాధ మేము అర్థం చేసుకుంటాము అయితే మీకు ఎప్పుడు వివాహం అయింది అసలు కుటుంబ నేపథ్యం ఏంటి శరత్ బాబు గారు మీతో ఎలా ఉండేవారు చాలా బాగా ఉండేవారు అండి నాకు కొడుకు కంటే ఎక్కువ మరి ఆయన తేడా ఏం లేదు వదిన తల్లి అని నేను రెండు ఎయిట్ బ్రదర్స్ ఫైవ్ సిస్టర్స్ మీకు శరత్ బాబు గారు అంటే ఏ ఏజ్ లో ఉండేటప్పుడు మీకు పెళ్లి అయ్యింది ఆయన రామరాజ్యం పిక్చర్కి వచ్చారప్పుడు 72 అప్పటికే ఆయన స్టార్ హీరో అయిపోయారు మీతో ఎలా ఉండేవారు చాలా బాగుండేవారు చెప్తున్నాను కదా మాకు పెళ్లి గ్యాప్ 5 సంవత్సరం తేడా వచ్చింది కానీ మాది సామలకోట మాకు అన్నవారు ఆగా తప్పకుండా అక్కడ బ్రేక్ సామలకోట మెడ్రాస్ వెళ్తున్నప్పుడు అక్కడ బ్రేక్ చేసి మాతో ఉండి అక్కడ కూడా కాకినాడ ఉండూరు ఎవరికి ఇన్వైట్ చేసినా వెళ్ళిపోవడమే ఆయన నాకు చిన్నవాళ్ళు పిలిచారు ఇలాగ ఉండే వాళ్ళందరూ వాళ్ళందరినీ పలకరించుకున్నాయండి ఎవరు ఇక్కడికి వస్తే ఇలాగే తీసి ఉండేది ఎప్పుడూ తలుపు భోజనం చేస్తున్నా కూడా ఏం చేస్తా చాలా మంచి వ్యక్తి మరేం భగవంతుడు ప్రియుడు అయిపోయారు ఆయన కూడా ఆయన లేని రోడ్డు తీర్చలేమండి అక్కడ తమిళ కన్నడ మలయాళి వాళ్ళతో ఎంత బాగున్నారో చూడండి రజనీకాంత్ చిరంజీవి వాళ్ళ అభిమానం కూడా తోచుకున్నాడు అసలు హాస్పిటల్కి మొన్న కూడా సుహాసిని వచ్చి అన్నయ్య అక్కడ తెచ్చియండి అన్నింది ఆవిడ మరి ఇంకేంటి చెప్తాను శరత్ బాబు గారికి ఆమ్దల వలస ప్రత్యేకించి ఆయన డిజైన్ చేసుకున్న హౌస్ ఇది ఆయనకి ఇల్లు అంటే ఎంత ఇష్టం చాలా ఇష్టం ఇంకా వెనక్కి కూడా మాకు ప్లేస్ ఉంటే అక్కడ కూడా నేను ఫ్లాట్ కట్టుకుని ఉంటాను అని నాకు ఎటకారం ఆడేవారు ఇంకా మాకు వెనక్కి కూడా ప్లేస్ ఉందండి ఒక ఫ్లాట్ అయ్యిందండి అంత సరదా మనిషి మనం ఫ్యూచర్ చూడలేం కదా భవిష్యత్తు శరత్ బాబు గారికి ఎక్కువగా ఏమంటే ఇష్టం అంటే ఆమ్దల వలసలో ఆయన తిరిగే ప్రదేశం కానీ అన్ని ఇష్టం అండి అన్ని ఇష్టం ఆయన చదువుకున్న స్కూలు కాలేజ్ యజ్ఞంలో కూడా కూర్చున్నారు ఇక్కడ అయ్యప్ప గుడి అంటే ప్రత్యేకించి అభిమానం అని కూడా మేము విన్నామమ్మా శరత్ బాబు గారికి ఈ మధ్య వచ్చారని కూడా విన్నాము ఎప్పుడు వచ్చారు అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు రాలేదు అంత ముందు వచ్చాయి ఆ గుడి ఓపెనింగ్ అదే లాస్ట్ టైం అక్కడ ఆ గుడికి వచ్చి శరత్ బాబు గారు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు ఇంటికి మీ అందరితో సరదాగా ఎప్పుడు గడిపారు ఓటింగ్ అయింది కదా ఏప్రిల్ నెల అప్పుడు మళ్ళీ రాలేదు ఇంకా 3 సంవత్సరం అయిపోతే ఎక్కడెక్కడ మ్యారేజెస్ అవుతాయి అన్ని దగ్గరకి ఆయనే వెళ్ళేవాడు అక్కడికి మరి ఇక్కడ రావడం అవ్వలేదు శరత్ బాబు గారికి ఇక్కడ వచ్చేటప్పుడు ఇంటి ఫుడ్ బాగా తినేవారా ఆయనకి ఏ వంటకం అంటే ఇష్టం సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఏదైనా ఆయనకి ఇష్టం మాలాగా దాల్ రోటీ సబ్జీ ఇవి అక్కడ కాన్పూర్ స్వీట్స్ కాన్పూర్ వెళ్ళారంటే అక్కడ ప్రతి దగ్గర బనారస్ ఎక్కడికో దగ్గరికి మొన్న వెళ్ళారంటే ఇక్కడ ఋషికేశ్ అది వెళ్ళిపోయారు జ్యోతిర్లింగ దర్శనం ఎవరు వీళ్ళని లేదండి ఆ టైంకి ఉంటే పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయేవాడు ఆయన టైం వేస్ట్ చేసేవారు కాదు ఎక్కడో దగ్గరికి పుణ్యక్షేత్రంకి పద బిఎస్సి
చదువులో ఫస్ట్ అన్నిటిలో చాలా పడ్డాం. కానీ అది కనిపించని లేదు ఎప్పుడు, అంత వ్యక్తిగతమైన మనిషి కూడా. ఎప్పుడు నవ్వు ముఖమే, ఎప్పుడో కోపం నేను చూడలేదు ఆయనకి. 8 మంది అన్నదమ్ములు అంటే అది చిన్న మాట కాదు. వాళ్ళ అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండేది? బాగుండేదమ్మా, బాగున్నదనే కదా అక్కడ ఉన్నారు ఇంకా బ్రదర్స్. లేకపోతే ఇవాళ రేపు ఇద్దరు బ్రదర్సే ఉండలేరు. అన్నదమ్ములు తమ్ముళ్ళు భార్యలకి ఆ మెడ్రాస్ వచ్చి ఉండండి, చూడండి, చాలా బాగా చూసి కలిసి కూడా. తీరని లోటు ఇక్కడ గర్వకారణం ఆమ్దాల్ వలస్కి ఆ యాక్టర్. ఇప్పటికి చిన్న కుర్రోడే, నేను మరో వివాహం చేసుకుంటానంటే చెయ్యదండి అని నేను ఎటకారం కూడా ఆడేదాన్ని వదిన కదా. అంటే ఆ ఇదిగా ఉంచుకున్నాడు శరీరం. అలాంటి వ్యక్తి ఇలాగ అయిపోయాడంటే చాలా బాధగా ఉంది నాకు. బాగుంది సడన్ గా ఇది, లేకపోతే మాకు చెప్పలేదు. మరి ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నారు, ముందు మరదలు తమ్ముడు అందరూ అక్కడే ఉన్నారు. ఉండేవారు కాదు అతనికి, సత్ గారు ఒకసారి రెండు అంటే అక్కడ నిలబడిపోయేవారు. అంటే అంత కల్మషం లేనివాడు, అందుకే అంత ఎత్తుకు ఎదిగాడు. మంచి పేరు ఎక్కడ చెన్నైలో అంత పేరు తెచ్చుకొని అక్కడ తమిళ మధ్యలో మాకు అంత అతని గౌరవం కదా అని అక్కడ పట్టుకెళ్ళాం. లేకపోతే ఇక్కడికే తెద్దాం. కానీ లగావ్ లగావ్ అంటే ఒక మమకారం. ఆయన ఎప్పుడైనా ఇక్కడికి సొంతూరిది కదా, ఆయన పార్థివదేహం ఇక్కడికి తీసుకురావాలి అని. మరి మేమే అన్నాం అక్కడ, ఆయన అక్కడ ఆయన కష్టపడి చేసుకున్నాడు అంతా, అంత మంచి పేరు సంపాదించి అందరు రజనీకాంత్ అందరితో కూడా అంత ఇదిగా ఉన్నాడు. అందరితో యాక్ట్ చేశాడు, చిన్న యాక్టర్లు పెద్ద యాక్టర్లు అందరితో యాక్టింగ్ చేశాడు ఆయన. మరి ఆయన గురించి చెప్పలేను, ఎంత చెప్పినా తక్కువే. విన్నారు కదా శరత్ బాబు గారి వదిన చెప్పినటువంటి మాటలు. నిజంగా ఆయన అంటే మంచి వ్యక్తి ఎవరు ఉండరు, ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండే మనస్తత్వం మా శరత్ బాబుది అని చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఇక్కడికి వస్తే అందరితో మాతో పాటు ఒక సాదా సీదా వ్యక్తిలాగే మా అందరితో కలిపి ఉండేవాళ్ళు. అంతేకాదు ఇంటి వద్దకు వచ్చి ఏ అభిమాని ఫోటో అడిగినా సరే అస్సలు గర్వం లేకుండా వాళ్ళ పక్కనే వాళ్ళు ఎలా ఉన్నా సరే వెళ్ళి నిల్చొని కొంచెం మంచిగా మాట్లాడి ఆయనకి ఫోటో కూడా ఇచ్చేవారని చెప్తున్నారు. అయితే ప్రత్యేకించి ఈ ఇంటికి సంబంధించి 8 మంది అన్నదమ్ములు కూడా ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. ఆయన ఇష్టాలు అయిష్టాలు అన్నీ కూడా వాళ్ళ అన్నదమ్ములకి తెలుసు. ఎప్పుడు వీళ్ళందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి చెన్నైలో ఉండమని కూడా చెప్పారు. అయితే సొంత గ్రామం ఆమ్దల్ వలస అయినప్పటికీ చెన్నైలో ఆయన సొంత ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, లేదు ఆయనకు ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతల కారణంగా మిగతా సినీతారులు అక్కడికి వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుందని చెప్పి పార్థివ దేహాన్ని అయితే ఇక్కడికి తీసుకురాలేదు, అక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు వారి మనసులో మాటలను చెప్తున్నారు.